नमस्ते वेलकम टू बीएचए न्यूज़ बुलेटिन में मुंदुगा हेडलाइंस आरटीसी विलीन प्रक्रिया बिल్లుపై సందేహాలు వ్యక్తం చేసిన గవర్నర్ ఐదు అంశాలపై ప్రధాన కార్యదర్శిని వివరణ కోరిన తమిళసై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న మంత్రి విడదల రజని దత్తపుత్రుడితో కలిసి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపాటు హత్య చేసిన వాలంటీర్ను ఎప్పుడో తొలగించామన్న వైవి సుబ్బారెడ్డి వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారో పవన్ కూడా తెలియదని ఎద్దేవా భారీ వర్షాలు అన్నారు కదా అని సెలవులు ప్రకటిస్తే వర్షమే లేదన్న అక్బరుద్దీన్ ఓవైసీ వాతావరణ శాఖ పనితీరు మెరుగుపరచాలని సూచన ఇక డిటైల్స్ చూస్తే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు విషయంలో గవర్నర్ తమిళసై సందేహాలు వ్యక్తం చేశారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ లేఖ రాశారు ఆర్టీసీ బిల్లులోని 5 అంశాలపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు లోన్లు గురించి వివరాలు లేవని గవర్నర్ తెలిపారు విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు బిల్లులో లేవని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు అయితే ఆర్టీసీ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ముజాయిదాను గవర్నర్కు పంపగా ఇప్పటివరకు అనుమతి రాని విషయం తెలిసిందే చంద్రబాబు వేస్తున్న జోకులకు ప్రజలు విరగబడి నవ్వుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వ్యాఖ్యానించారు వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ చంద్రబాబు అన్కో అడ్రస్ గల్లంత అవుతుందని ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు ఈ విషయం చంద్రబాబుకు కూడా అర్థమైందని అందుకే తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తో కలిసి వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దియబట్టారు గత 4 ఏళ్లుగా సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయామనే అక్కసుతో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ శ్రేణులు బురద చల్లుతున్నాయని అన్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి శూన్యమని జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా పురోగమిస్తుందని చెప్పారు వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఘోరంగా టీడీపీ ఓడిపోతుందని రజనీ జోసెన్ చెప్పారు విశాఖలో ఓ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ హత్యపై విచారణ చేస్తే నిందితుడిని వాలంటీర్ విధుల నుంచి ఎప్పుడో తొలగించినట్లు తేలిందని చెప్పారు ఈ విషయం తెలిసి విపక్ష నేతలు సైలెంట్ అయిపోయారని ఎద్దేవా చేశారు వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారో జనసేనాని పవన్ కళ్యాణ్ కు కూడా తెలియదని సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు పవన్ను ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారని చెప్పారు ఈ నెల 9 నుంచి వారాహి యాత్ర ప్రారంభం కాబోతుందనే విషయంపై మాట్లాడుతూ ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ఒరిగేదేమీ లేదని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ దరిదాపుల్లోకి కూడా ఏ పార్టీ వచ్చే అవకాశమే లేదని చెప్పారు విశాఖలో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన మూలపేట పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి టీడీపీ నేతలకు నోరెందుకు పెగలడం లేదని ప్రశ్నించారు శిలాఫలకాలతో ఆగిపోకుండా అనుకున్న సమయానికి ప్రతి పని పూర్తి కావాలన్నదే జగన్ సంకల్పమని చెప్పారు వాతావరణ శాఖ పనితీరు ఏమాత్రం బాగోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు వరదలపై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో మాట్లాడిన ఆయన 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే ఆ తర్వాత మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెబుతుందని పేర్కొన్నారు వాతావరణ శాఖ చెప్పింది కాదా అని అన్ని విద్యా సంస్థలు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తే చుక్క వర్షం కూడా పడడం లేదని అన్నారు ఇలా అయితే లాభం లేదని వాతావరణ శాఖ పనితీరు మెరుగుపడాలని అన్నారు ఇదే చర్చలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవలే కురిసిన వానల వరదల కారణంగా 4,500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్నట్లు చెప్పారని కానీ 500 కోట్ల వరద సహాయంతో మాత్రమే ప్రకటన చేశారని విమర్శించారు వర్షాలు వరదలతో మృతి చెందిన వారు కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ వరదల వల్ల ములుగు జిల్లాలో 15 మంది మృతి చెందారని తెలిపారు వరద బాధితులు కొందరు సర్వస్వం కోల్పోయి ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారని వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పొంగనూరు ఘటనపై విచారణకు డీసీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు డీఐజీ అమ్మిరెడ్డి ఎస్పీ రిషాంతకు ఆయన ఆదేశాలు జారీ చేశారు టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని వాహనాలు సైతం ఉద్దేశపూర్వకంగా తగలపెట్టారని డీసీపీ అన్నారు రాళ్లు రువ్వినా నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని లాండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించిన వారందరిపై కఠిన చర్యలు తప్పవన్నారు సీసీ కెమెరా ఫుటేజ్ ని విశ్లేషిస్తున్నాం ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం మరికొందరి కదలికలపై నిఘా పెట్టామని తెలిపారు చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందన్నారు ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉందని అయితే రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టనీయమని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని డీసీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు పొంగనూరు పిఎస్లు నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది హైదరాబాద్ లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేయాలని చేవల్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కోరారు ఈ మేరకు ఆయన లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుగురు జడ్జిలకు తగ్గకుండా పర్మనెంట్ బెంచ్ ఏర్పాటు చేయాలి కేసుల సత్వర పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందన్నారు దేశ ప్రధాని న్యాయమూర్తి పరిధిలో ఉండే హైదరాబాద్ బెంచ్ పరిధిలోకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా కర్ణాటక కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి దాద్రా నగర్ హవేలీ లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులను చేర్చాలని కేంద్రాన్ని రంజిత్ రెడ్డి కోరారు పరువునష్టం దావాలో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఓట లభించిన విషయం తెలిసిందే ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా సుప్రీం తీర్పుపై హర్షం ప్రకటించాయి ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ అభినందనలు తెలిపారు ఢిల్లీలో తన కూతురు మీసా భారతి ఇంటికి రాహుల్ గాంధీని డిన్నర్ కు ఆహ్వానించారు బొకే ఇచ్చి ఆప్యాయంగా హత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లారు రాహుల్ కోసమని ప్రత్యేకంగా బీహార్ నుంచి మటన్ తెప్పించి లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా వండి వడ్డించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పుతో పాటు దేశ రాజకీయాలపై వారి మధ్య చర్చ జరిగిందని లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కాటన్ సర్చ్ నిర్వహించాయి గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా ఆ తర్వాత వారు మరణించినట్టుగా ఆర్మీ తెలిపింది మరణించిన సిబ్బంది చేతిలో ఉన్న 4 AK-47 రైఫిళ్లను ఓ ఉగ్రవాది లాక్కున్నాడు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్లుగా అధికారులు తెలిపారు ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైనట్లు పేర్కొన్నారు తీవ్రంగా గాయపడిన జవాన్లు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిపెట్టినట్టు వివరించారు కాగా ఏప్రిల్ మే నెలలో పూంచ్ రాజోరి జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో 10 మంది జవాన్లు అమరులయ్యారు ఈ కివి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఏజే న్యూస్